కేంద్ర విద్యుత్ బిల్లుతో రాష్ట్రాలకు నష్టమన్న సీఎం వ్యతిరేకించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం. కరెంట్ బిల్లు ఎక్కువ కడితే తిరిగి ఇస్తామన్న కేసీఆర్, శ్రీశైలం కమిటీ సభ్యులకు కరోనా వచ్చిందన్న జగదీష్. ఫీజులు పెంచిన స్కూళ్లకు నోటీసులు ఇచ్చాం, బడులు తెరుచుకోవడానికి టైం పడుతుందన్న సబిత. రేపటితోనే అసెంబ్లీ ముగించాలని సర్కారు నిర్ణయం, పోతిరెడ్డి సహా చాలా అంశాలు చర్చించాలన్న విపక్షాలు. మరోసారి ఎటూ తేలకుండానే ముగిసిన ఆర్టీసీ చర్చలు, రూట్ల ప్రకారం అన్న తెలంగాణ, కిలోమీటర్ల లెక్క అన్న ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం కాగడాల ప్రదర్శన, సెప్టెంబర్ 17 అధికారికంగా చేయాలని డిమాండ్. సిరిసిల్లలో మునిగిన కాలనీలు, జగిత్యాలలో వరద, లోయర్ మానేరు అన్ని గేట్లెత్తి నీళ్లు విడుదల. అమరావతి భూములపై సిట్ రిపోర్ట్, ఏసీబీ కేసు, సీబీఐ దర్యాప్తుకు బాబు రెడీ కావాలన్న ఏపీ మంత్రి. శాంతిని కోరుతున్నా చైనానే రెచ్చగొడుతోంది, సైన్యాన్ని పెంచి అన్నిటికీ రెడీగా ఉన్నామన్న రాజ్నాథ్. డ్రగ్స్ పేరుతో ఇండస్ట్రీని బద్నాం చేస్తున్నారన్న జయా బచ్చన్, మీ ఇంట్లో జరిగితే ఏం చేస్తారంటూ కంగనా ఫైర్.